हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार्स। పుష్పకు బన్నీ మేకోవర్ ను గమనించారా? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మదన్న హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ చిత్రం పుష్ప. తన ప్రతి సినిమాకు కూడా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే బన్నీ ఈ చిత్రానికి కూడా ఒక సరికొత్త లుక్ లో దర్శనమిచ్చి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఈ సినిమాకు బన్నీ ప్రిపేర్ చేసిన ఈ కొత్త లుక్ ఇప్పుడు క్రమంగా బన్నీ పాత రోజులనే గుర్తు చేస్తుంది. పైగా ఇక్కడ సరిగ్గా గమనిస్తే అంతకు ముందు సుకుమార్ తో చేసిన ఆర్య 2 లుక్కే గుర్తుకు రాక మానదు. లేటెస్ట్ గా బయటకొచ్చిన బన్నీ ఫోటోలు చూస్తే 2009లో రిపీట్, 2009లో ఇదే సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఆర్యా 2 చిత్రంలో రింగుల జుట్టుతో కనిపించే బన్నీయే గుర్తుకు వస్తాడు. ఇలా తాను చేస్తున్న లేటెస్ట్ చిత్రానికి ఆల్రెడీ అదే దర్శకునితో చేసిన లుక్ లోనే మళ్లీ కనిపించడం ఒక రకంగా యాదృచ్ఛికమనే చెప్పాలి. ఈ భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి మరో బంపర్ ఆఫర్ తగిలిందట. బన్నీ సుకుమార్ కొరటాల సినిమాల తర్వాత బోయపాటితో ఓ ఫుల్ యాక్షన్ సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం సుకుమార్ తో చేస్తున్న పుష్ప సినిమా ఓ పజిల్ లాగా స్క్రీన్ ప్లే సాగుతుంది. అందుకే కేవలం మాస్ జనం కోసమని తన తరువాత సినిమాని బోయపాటితో ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. పైగా వీరిద్దరి హిట్ కాంబినేషన్ కూడా. అయితే బోయపాటి రామ్ చరణ్ తో చేసిన వినయ్ విధేయ రామ చిత్రం ప్లాప్ తర్వాత మరో సినిమా రావడానికి చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. నిజానికి ఆ సినిమా ప్లాప్ అవడానికి ప్రధాన కారణం సినిమాలోని యాక్షనే. అందుకే ఈ క్రమంలో బోయపాటి నందమూరి బాలకృష్ణతో చేస్తున్న సినిమాలో కూడా యాక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కాస్త నమ్మే విధంగా రియలిస్టిక్ యాక్షన్ తోనే ఇక నుండి తన సినిమాలు తీయాలని బోయపాటి బలంగా డిసైడ్ అయ్యాడు. ఏదేమైనా బోయపాటికి బన్నీ లాంటి హీరో ఛాన్స్ ఇవ్వడం అంటే ఖచ్చితంగా అది విశేషమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.